రాకపోయినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు టికెట్లు ఎవరికొచ్చినా ఏ అభ్యర్థికొచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఆ ఒపీనియన్స్ ను మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేసాడు ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేసాడు లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇంద్రమ అభయమని యాప్ లో ఎంత మందిని రిజిస్టర్ చేశారు ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరు డిసిసి ప్రెసిడెంట్ అయితేనేమి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందర్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రీజనల్ పార్టీ కాదు అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్ గా సెలక్షన్ జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళు టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పని చేయాలి ఎందుకంటే నిజానికి మనం పని చేస్తుంది అభ్యర్థి కోసం కాదు నిజానికి మనం పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం నిజానికి మనం పని చేస్తున్నది ప్రజల కోసం నిజానికి మనం పని చేస్తున్నది రాష్ట్రం కోసం అంతకంటే నిజంగా పని చేస్తున్నది మనం దేశం కోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలల్లో ఒక ఆశ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలల్లో ఒక నమ్మకం అదే కాంగ్రెస్ పార్టీ బలం కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్ర హీనులుగా మిగిలిపోతారు కాబట్టి కలిసికట్టుగా అందరం ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం దాని ద్వారా మన రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం ముఖ్యంగా ఈ రోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారెంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరితో కూడా మీ అందరికీ కూడా విషయాలు చెప్పడంతో పాటు అతి త్వరలోనే ఈ విషయాలను గడప గడపకు ప్రతి గడపకు ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈ రోజు ఇక్కడ మెయిన్ అజెండా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ఈ రోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి ఒకరికి తొత్తైతే ఇంకొకరికి తొత్తు ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి మోడీకి బానిసలుగా తయారయ్యారు ఇది వాస్తవం ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం ఈ రోజు వరకు రాలేదు
బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఈ ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందు దొండి ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలు. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే, నిర్మలా సీతన్ గారు సీతారావు గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా ఇద్దరు పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి. జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి. మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా, అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే. మళ్ళీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరికీ ఓట్లేయాలి. మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే, ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే వైసీపీకి ఓటేయాలి, లేదా జనసేనకు ఓటేయాలి, లేదా టీడీపీకి ఓటేయాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి. బీజేపీ అంటే వేరే ప్రపంచమంతా ఒక అర్థం ఉండొచ్చు, కానీ బీజేపీ అంటే మన రాష్ట్రంలో మాత్రం బాబు, జగన్, పవన్. ఈ విషయం తీసుకెళ్ళాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బీజేపీ ఎక్కడా లేదు, వీళ్ళల్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ జనాలలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడటానికని మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యమైన గ్యారంటీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. ఏ ఇతర పార్టీ ఈ విషయం గురించి మాట్లాడదు. బీజేపీ పార్టీ అయితే మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచింది, కాబట్టి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడదు. చంద్రబాబు గారైనా జగనన్న గారైనా ఇద్దరు ఆ బీజేపీ పార్టీకి బానిసలుగా మారి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. కనీసం ప్రత్యేక హోదా అంటే ఇది అని అసలు ఊసే లేకుండా చేశారు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజైతే పొత్తు పెట్టుకుంటున్న రోజు చంద్రబాబు గారు చెప్పిన విషయం 10 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాడు, కేంద్రంలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి మంత్రి పదవులు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదాను పూర్తిగా మర్చిపోయాడు, ఊపిరివాళ్ళు మారాడు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదు అని మాత్రం చెప్పారు. రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్నాడు. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగనన్న గారు. ఆ తర్వాత జగనన్న గారిని నమ్మి ఓట్లేస్తే ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడు ఆ ప్రత్యేక హోదా కోసం జగనన్న గారు? చేయలేదు. ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. 23 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. వాళ్ళ పదవులు వాళ్ళకు ముఖ్యమైపోయి స్వలాభము కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు జగనన్న గారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంది.